अंदर की नमस्कार नेनु मीनानी దయచేసి గమనించగలరు ఈ వీడియో అనేది ఎటువంటి జోదాలను కానీ కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి కుకుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత కుకుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో అనేది చేయడం జరుగుతుందండి ఫ్రెండ్స్ ఈ రోజు డేట్ చూస్తున్నట్లయితే 27 ఫిబ్రవరి 2024 అండి 27 ఫిబ్రవరి 2024 సో ఈ రోజు మంగళవారం అన్నమాట సో ఈ రోజు ఏ రంగు కోడి గెలుస్తాయి అలాగే ఏ రంగు కోడులు ఓడిపోతాయి అనేది ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి అలాగే మన ఛానల్ ని ప్రతిరోజు చూస్తున్నటువంటి మన వీడియోలని ప్రతిరోజు లైక్ చేస్తున్నటువంటి సబ్స్క్రైబ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి సో ఈ రోజు మొదటి జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 6 గంటల 20 నిమిషాల నుంచి 8 గంటల 30 నిమిషాల వరకు ఈ జామ్ అనేది కొనసాగుతూ ఉంటుంది సో ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీద కొప్పించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడిచూపు కాకి రంగులండి కోడిచూపు కాకి రంగుల్ని ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకే చాలా బాగా ఉపయోగించుకోవచ్చు సో ఈ కోడిచూపు కాకి నెమలరో నెమలచూపు అలాగే పింగళచూపు అనేది ఎక్కడా కూడా ఉండకూడదండి నెమలచూపు పింగళచూపు లేని కోడిచూపు కాకి రంగులను మాత్రం మనం ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించుకోవచ్చు నెమలచూపు పింగళచూపు లేని కోడిచూపు కాకులు మాత్రం మనం ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించుకోవచ్చండి అలాగే ఈ కోడిచూపు కాకి రంగుల్లో కుసు వచ్చేసరికి నల్ల కుసు ఉంటదన్నమాట సో కుసి నలుపు ఉన్నటువంటి కోడిచూపు కాకి రంగుల్ని మాత్రం మనం ముసుగులకి జోడుకు ఉపయోగించుకోవచ్చు కుసు వచ్చేసరికి నలుపు ఉండాలండి నల్ల కుసు ఉన్నటువంటి కోడిచూపు కాకిల్ని మాత్రం మనం ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించుకోవచ్చు అలాగే ఈ జామ్లో చూపులకు గెలిచిన రంగులు చూసుకున్నట్టయితే ఈ చూపులు మాత్రమే గెలుస్తాయండి చూపులకు గెలిచిన రంగులు సో మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు చూపులకు గెలిచిన రంగుల్ని కోడిచూపు డయాగలు కోడి డయాగలు కోడి కాకులు కాకి డయాగలు కాకి మైలాలు నల్లకట్టు రసంగులు కోడి రసంగులు అనమాట సో అన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి గెలిచే రంగుల్ని కోడిచూపు డయాగలు కోడి కాకులు కాకి డయాగలు కాకి మైలాలు నల్లకట్టు రసంగులు కోడి రసంగులు అనమాట సో అన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపోయే రంగుల్ని నెమళ్ళు శుద్ధ నెమళ్ళు శుద్ధ పింగళాలు నెమలి పింగళాలు ఎర్ర పోలాలు నెమలి గౌళ్ళు ఎర్ర నెమళ్ళు ఎర్ర నెమలి కక్కెరలు అనమాట సో అన్నీ కూడా ఓటం పాలేటటువంటి ముఖ్యమైన రంగులండి ఈ జామ్లో సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి ఓడిపోయే రంగుల్ని నెమళ్ళు శుద్ధ నెమళ్ళు శుద్ధ పింగళాలు నెమలి పింగళాలు ఎర్ర పోలాలు నెమలి గౌళ్ళు ఎర్ర నెమళ్ళు ఎర్ర నెమలి కక్కెరలు అనమాట సో అన్ని కూడా వాటం పాలేటటువంటి ముఖ్యమైన రంగులు ఈ జామ్ మొత్తం కూడా కాకి చూపు అనేది ఎక్కువగా నడుస్తుంటుంది అలాగే రెండో జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి ఉదయం 11 గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకి చూపు ఎర్ర నెమల రంగులండి సో కాకి చూపు ఎర్ర నెమల రంగులనే ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు సో ఈ కాకి చూపు ఎర్ర నెమల రంగుల్లో కోడిచూపు అనేది ఎక్కడా కూడా ఉండకూడదండి కోడిచూపు లేని కాకి చూపు ఎర్ర నెమలను మాత్రమే మనం ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవాలి అలాగే ఈ జామ్లో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి చూపులకి గెలిచేటటువంటి రంగులు శుద్ధ నెమళ్ళు కాకి నెమళ్ళు నెమలి మైలాలు ఎర్ర అబ్రాసులు నల్లకట్ట అబ్రాసులు శుద్ధ డయాగలు అనమాట సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి శుద్ధ నెమళ్ళు కాకి నెమళ్ళు నెమలి మైలాలు ఎర్ర అబ్రాసులు నల్లకట్ట అబ్రాసులు శుద్ధ డయాగలు అనమాట సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి సో ఎప్పుడు కూడా చూపులకి గెలిచిన రంగులు చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్లో ఉంటాయండి అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఈ జామ్లో ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే ఓడిపోయే రంగులు ఎప్పుడు కూడా రైట్ సైడ్లో ఉంటాయన్నమాట ఓడిపోయేటటువంటి రంగులు కోడి కాకులు కోడి పింగళాలు శుద్ధ పింగళాలు కాకి పింగళాలు నల్లబుట్ల సేతువాలు నల్ల పోలాలు కాకి పింగళ గౌళ్ళు అనమాట సో ఇవన్నీ కూడా ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులండి సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి కోడి కాకులు కోడి పింగళాలు శుద్ధ పింగళాలు కాకి పింగళాలు నల్లబొట్ల సేతువాలు నల్ల పోలాలు కాకి పింగళ గౌళ్ళు అనమాట సో అన్నీ కూడా ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులండి అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం నెమల చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి సో నెమళ్ళకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఈ జామ్ మొత్తం కూడా ఉంటుందన్నమాట అలాగే మూడో జామ్ వచ్చేసరికి ఉదయం 11 గంటల 20 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 20 నిమిషాల వరకు ఈ జామ్ అనేది కొనసాగుతూ ఉంటుందండి సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకి పింగళ రంగులండి సో కాకి పింగళ రంగుల్ని ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు సో ఈ కాకి పింగళ రంగుల్లో కోడిచూపు కానీ డాక చూపు కానీ ఎక్కడా కూడా ఉండకూడదండి కోడిచూపు కానీ డాక చూపు కానీ ఎక్కడా కూడా ఉండకూడదు ఓన్లీ ప్యూర్ కాకి పింగళాలను మాత్రమే మనం ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవాలి అలాగే
ఈ జాములో చూపులకి విజయం సాధన రంగులు చూసుకున్నట్లయితే చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే మీరు లెఫ్ట్ సైడ్ లో క్లియర్ గా చూసుకోవచ్చు. చూపులకు మాత్రమే గెలిచే రంగులు ఇవి పింగళాలు, నెమలి పింగళాలు, నల్లకట్ట అబ్రాసులు, కాకి నెమళ్ళు, నల్లబొట్ల సేత్వాలు, గట్టి అబ్రాసులు అనమాట. సో ఇవి చూపులకు మాత్రమే విజయం సాధిస్తాయండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, పింగళాలు, నెమలి పింగళాలు, నల్లకట్ట అబ్రాసులు, కాకి నెమళ్ళు, నల్లబొట్ల సేతువాలు, గట్టి అబ్రాసులు అండి. సో ఇవి చూపులకి విజయం సాధించే ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్ చూసుకోవచ్చు, ఇవి ఓటమి పాలైన రంగులు అనమాట. కోడి డేగలు, డేగలు, ఎర్ర మైలాలు, బూడిద మైలాలు, కోడి రసంగులు, పండు డేగలు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు అనమాట. సో ఇవి ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. ఈ జామ్ మొత్తం కూడా కోడి డేగలు, డేగలు, ఎర్ర మైలాలు, బూడిద మైలాలు, కోడి రసంగులు, పండు డేగలు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు అనమాట. సో ఇవి ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులు అండి జామ్లో. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం పింగళా చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. సో పింగళాలకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం అనేది చాలా అధికంగా ఉంటుంది. సో ఎక్కువగా పింగళాలను మాత్రం ఈ జామ్లో ఎక్కువగా పింగళా చూపు ఉన్నట్టుగా చూసుకోండి. అలాగే నాలుగో జామ్ చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 4 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోలికి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి నెమల రంగులు అండి. సో కోడి నెమల రంగుల్ని ముసుగులకి, జోలికి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కోడి నెమల రంగుల్లో ముఖ్యంగా కాకి చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. కోడి నెమల రంగుల్లో కాకి చూపు అనేది ఎక్కడా కూడా ఉండకూడదు. కాకి చూపు లేని కోడి నెమలను మాత్రమే మనం ముసుగు రంగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జామ్లో చూపులకి విజయం సాధించినట్టు రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకు గెలిచినట్టు రంగులు చూసుకున్నట్లయితే కోడి రంగులు, నెమలి పింగళాలు, నెమళ్ళు, కోడి అబ్రాసులు, కోడి పింగళాలు, గట్టి నెమళ్ళు, పసింగల నెమళ్ళు, నెమలి అబ్రాసులు, పసింగల సేతువాలు, సేతువాలు అనమాట. సో ఇవి చూపులకి విజయం సాధించినటువంటి ముఖ్యమైన రంగులండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, లెఫ్ట్ సైడ్లో ఉంటాయి ఎప్పుడు కూడా గెలిచే రంగులు, లెఫ్ట్ సైడ్లో ఉంటాయండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, కోడి రంగులు, నెమలి పింగళాలు, నెమళ్ళు, కోడి అబ్రాసులు, కోడి పింగళాలు, గట్టి నెమళ్ళు, పసింగల నెమళ్ళు, నెమలి అబ్రాసులు, పసింగల సేతువాలు, సేతువాలు అనమాట. సో ఇవి చూపులకి విజయం సాధించినటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఇవి లాసింగ్ కలర్స్ అనమాట. ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ముఖ్యమైన ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో చూసుకోవచ్చు, ఓడిపోయే రంగులు కాకులు, కాకి డేగలు, డేగలు, డేగ పింగళాలు, కాకి పింగళాలు, నల్లకట్టు అబ్రాసులు, నల్లకట్టు రసంగులు, ఎర్ర అబ్రాసులు అనమాట. సో ఇవి ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులని జాంబులో. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, కాకులు, డేగలు, కాకి డేగలు, డేగ పింగళాలు, కాకి పింగళాలు, నల్లకట్టు అబ్రాసులు, నల్లకట్టు రసంగులు, అలాగే ఎర్ర అబ్రాసులు అనమాట. సో ఇవి ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులు ఈ జామ్లో. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కోడి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. సో జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కోడి చూపు అనేది నడుస్తూ ఉంటుంది. సో కోడి చూపు ఉన్నటువంటి కోళ్ళు ఎక్కువగా విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది ఈ జామ్ మొత్తం కూడా. అలాగే చివరికి 5వ జామ్ చూసుకున్నట్లయితే సాయంత్రం 4 నుంచి రాత్రి 6:20 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఎర్ర పింగళ రంగులండి. సో ఎర్ర పింగళ రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ ఎర్ర పింగళ రంగుల్లో కాకి చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. ఎర్ర పింగళ రంగుల్లో కాకి చూపు అనేది ఉండకూడదు అనమాట. కాకి చూపు లేని ఎర్ర పింగళ రంగులను మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జామ్లో చూపులకి విజయం సాధించిన రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులు గెలిచిన రంగులు చూసుకున్నట్లయితే డేగలు, కోడి డేగలు, కోడి పింగళాలు, ఎర్ర మైలాలు, గరుడ మైలాలు, పండు డేగలు, కోడి రసంగులు, ఎర్ర అబ్రాసులు, కోడి అబ్రాసులు, పసింగల సేతువాలు అనమాట. సో ఇవి చూపులకి విజయం సాధించినటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, డేగలు, కోడి డేగలు, కోడి పింగళాలు, ఎర్ర మైలాలు, గరుడ మైలాలు, పండు డేగలు, కోడి రసంగులు, ఎర్ర అబ్రాసులు, కోడి అబ్రాసులు, పసింగల సేతువాలు అనమాట. సో ఇవి చూపులకి విజయం సాధించినటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఈ జాములు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో చూసుకోవచ్చు, ఓటమి పాలైనటువంటి రంగులు అనమాట ఇవి. ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కాకి నెమళ్ళు, శుద్ధ కాకులు, కోడి నెమళ్ళు, కోడి కాకులు, నల్లకట్ట అబ్రాసులు, పర్ల నెమళ్ళు, నల్ల కక్కెరలు అనమాట. సో ఇవి ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులండి. కాకులు, శుద్ధ కాకులు, కోడి నెమళ్ళు, కోడి కాకులు, నల్లకట్ట అబ్రాసులు, పర్ల నెమళ్ళు, నల్ల కక్కెరలు అనమాట. సో ఇవి ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం డేగ చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. సో ఎక్కువగా డేగలు విజయం సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో దయచేసి మీరు ఎక్కువగా ఈ జామ్లో డేగ చూపు ఉన్నటువంటి కోళ్ళని మీరు ఎక్కువగా మీరు ఉపయోగించుకోండి. అలాగే 6వ జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 6:30 నుంచి రాత్రి 9 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే
గౌడు కాకినేముల రంగులు అండి. సో గౌడు కాకినేముల రంగులనే ముసుకులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల్లో చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే జాములు చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు శుద్ధ కాకులు, నల్ల కక్కెరలు, నల్లబోర కాకినేములు, కాకిచూపు పింగళాలు, కాకిచూపు నెమలి మైలారండి. సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే జాములో ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే ఇవి ఓటమి పారేటటువంటి ముఖ్యమైన రంగులు అన్నమాట. ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే తెల్లబోర డేగలు, శుద్ధ డేగలు, రసంగి డేగలు, కోడి రసంగులు అన్నమాట. సో ఇవన్నీ కూడా ఓటమి పారేటటువంటి ముఖ్యమైన రంగులు అన్నమాట. అలాగే ఏడవ జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకి పోల రంగులు అండి. సో కాకి పోల రంగులను ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే ఈ చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకు గెలిచేటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు, కాకి నెమళ్ళు, నల్లకట్ట బ్రాసులు, నల్ల కక్కెరలు, కటిక కాకి చూపు నెమళ్ళు అనమాట. సో అన్నీ కూడా చూపుకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, శుద్ధ కాకులు, కాకి నెమళ్ళు, నల్లకట్ట బ్రాసులు, నల్ల కక్కెరలు, కటిక కాకి చూపు నెమళ్ళు అనమాట. సో అన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఈ జాములో ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డేగలు, రసంగి డేగలు, పండు డేగలు, గంధం బొట్ల డేగలు అనమాట. సో అన్నీ కూడా ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే చివరగా 8వ జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 11 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి నెమల రంగులు అండి. సో కోడి నెమల రంగులని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ నెమళ్ళు, నెమలి పింగళాలు, శుద్ధ పింగళాలు, తెల్లనెమలి పింగళాలు, సేతువులు అనమాట. సో అన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అండి. అలాగే జాములో ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు, కాకి పోలాలు, నల్లకట్ట రసంగులు, నలుపు మించిన డేగలు అనమాట. సో అన్నీ కూడా ఓటం పడేటటువంటి ముఖ్యమైన రంగులు అండి జాములో. అలాగే ఈరోజు దిక్కు చూసుకున్నట్లయితే ఉత్తర దిక్కు నడుస్తూ ఉంటుందండి. సో మీ యొక్క కోళ్ళని ఉత్తరం నుంచి దక్షిణం వైపుగా వదులుకున్నట్లయితే సో మీకు మంచి ఫలితాలు అనేది రావడం జరుగుతుంది. ఉత్తర దిక్కు నుంచి దక్షిణం వైపుగా వదులుకోవాలండి. దక్షిణం నుంచి ఉత్తరం వైపుగా వదులుకోకూడదు, ఉత్తరం నుంచి దక్షిణం వైపుగా మాత్రమే వదులుకోవాలి. అలాగే ఈరోజు నక్షత్రం వచ్చేసరికి హస్తానక్షత్రం నడుస్తూ ఉంటుందండి. హస్తానక్షత్రం ఈరోజు మొత్తం కూడా పనిచేస్తూ ఉంటుంది. సో ఈ నక్షత్రంలో గెలిచే మరియు ఓడి రంగులు చూసుకున్నట్లయితే పింగళ మీద నెమలి రంగు ఊడిపోతుంది, నెమలి మీద ఎర్రపోడు కూడి రంగు ఊడిపోతుంది, డేగ మీద పింగళ నల్ల మైల అనే రంగు అయితే ఊడిపోవడం జరుగుతుంది, పసింగల కోడి మీద నెమలి అనే రంగు అయితే ఊడిపోవడం జరుగుతుంది అనమాట. హస్తానక్షత్రం అనేది ఈరోజు మొత్తం కూడా పనిచేస్తూ ఉంటుందండి. సో దయచేసి మీరు నక్షత్రాలని అలాగే జాములని రెండింటిని కూడా మీరు క్లియర్గా చూసి వంతులు వేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి.